హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టీఎస్ఎస్పీడీసీఎల్లో మనకి జూనియర్ లైన్ మెన్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది అక్టోబర్ 16th రోజు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో ఇది ఎవరికి అప్లికేబుల్ అంటే ఓన్లీ ఎస్పీడీసీఎల్ అంటే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన అంటే సౌతర్న్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. మిగతా అంటే 95% పోస్టులు వాళ్ళకే, నెక్స్ట్ 5% నాన్ లోకల్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నార్త్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అప్లికేషన్ డేట్స్ ఒకసారి చూద్దాం మనము. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10 నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 15 డిసెంబర్ నాడు షెడ్యూల్ చేశారు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇందులో చూడండి క్లారిటీగా భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకి. జూనియర్ లైన్మెన్ 2500 వేకెన్సీస్ ఉన్నాయి, 2500 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 35. సో మనకి స్కేల్ పే వచ్చేసి 24,340 నుంచి స్టార్ట్ ఉంది. సో ఓవరాల్గా మంచి శాలరీ. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే కంపల్సరిగా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి విత్ ఐటీఐ. ఇంటర్మీడియట్ కాకుండా ఐటీఐ చేసిన వాళ్ళకు మాత్రమే ఇది లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలిజిబుల్. నార్మల్గా ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకు కాదు. ఓకే రైట్. నెక్స్ట్ ఏజ్కి సంబంధించిన విషయానికి వస్తే 18 to 35 ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి. బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫీ వచ్చేసి ఎంత అంటే 100 రూపీస్ పే చేయాలి. ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 100 రూపీస్ పే చేయాలి. అదే ఓసీ అయితే 220 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ అప్లికేషన్ లింక్ మనకి త్వరలోనే యాక్టివేట్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. నేను అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి క్లారిటీగా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది మనకి. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. 95% ఆఫ్ ద వేకెన్సీస్ మనకి డిస్టిక్ లోకల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 5% నాన్ లోకల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని తెలుసుకోవాలంటే టీఎస్ఎస్పీడీసీఎల్లో మహబూబ్ నగర్, వనపర్తి, నగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, నల్గొండ, భువనగిరి, నెక్స్ట్ సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ డిస్టిక్ట్, వీళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్. రిమైనింగ్ ఆల్ డిస్టిక్స్ ఇవి ఇక్కడ కాకుండా వేరే డిస్టిక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నాన్ లోకల్ కేటగిరీస్. సో వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టీఎస్ఎన్పీడీసీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది జస్ట్ వితిన్ 1 మంత్లోగా. ఓకే రైట్. నెక్స్ట్ సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ సేమ్. నెక్స్ట్ 2 అవర్స్ టైం ఉంటుంది ఎగ్జామినేషన్కి. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 15th డిసెంబర్ సో 15th డిసెంబర్ నాడు షెడ్యూల్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఓకే నెక్స్ట్ సో దీనికి కూడా 100 మార్క్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 80 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ ఎవరికి అలాట్ చేస్తారంటే ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఎవరైతే అవుట్ సోర్సింగ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ 20 up to 20 మార్క్స్ ఎంతైనా యాడ్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి క్లారిటీగా ఏంటంటే చూడండి, నో ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఏం లేదు, ఓన్లీ రిటర్న్ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఓకే రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఒకసారి ఈ నోటిఫికేషన్ కనుక చూడండి జూనియర్ లైన్మెన్, ఇక్కడ మనకి డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ లోకల్ కిందకి వస్తారు. ఓకే సో ఇప్పుడు చూడండి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన
ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఈ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 ఉంటాయి. సో 65 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఎలక్ట్రికల్ ట్రేడ్ మీదనే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 15 క్వశ్చన్స్ వచ్చేసి జీకే మీద ఉంటుంది. ఓవరాల్గా 80 మార్క్స్. ఓకే రైట్. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో క్లారిటీగా మెన్షన్ చేశారు. మొత్తము ఐటీఐ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మొత్తము డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఓకేనా రైట్. సో ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఇటువంటి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.